కల్లుగీత వృత్తిదారుల సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు అంబటి బాలచందర్ గౌడ్ గజ్వేల్ గౌడ సంఘం అధ్యక్షులు లింగంగారి రాజగౌడ్ ఆధ్వర్యంలో గజ్వేల్ క్యాంప్ ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నాయకులు బీసీ నేత శ్రీనివాస్ గౌడ్ పై 15 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చి హత్యకు కుట్ర పనిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై పూర్తి విచారణ జరిపి హత్యకు కుట్ర పనిన వారిని ఎంతటి వారైనా వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. గజ్వేల్ కౌన్సిలర్ రజితా గౌడ్ సంఘం జిల్లా నాయకులు అన్నబూయిన మల్లేశం గౌడ్ జాలిగామ వెంకట్ గౌడ్ ఏ సుధాకర్ గౌడ్ అశోక్ గౌడ్ కొండపాక మండల అధ్యక్షులు బూరమైన నర్సిములు గౌడ్ ఇంద్రా గౌడ్ పాల శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి హత్యా ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారుడు బహుజన నాయకుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిపై మరి హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులను మరి వారిని ప్రోత్సహించి దాదాపు 15 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చినటువంటి వ్యక్తులను తక్షణమే వాళ్ళని అరెస్టు చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావాసం జరిగితే మరి మా గౌడ సంఘం తరఫున ఊరుకునే ప్రసక్తి లేదు. ఎల్లప్పుడూ శ్రీనివాస్ గౌడ్ గారికి అండగా ఉంటాం అని నేను కోరుతూ జై గౌడ. గౌడ జాతి బిడ్డ అది శ్రీనివాస్ గౌడ్. మాకు ఎక్సైజ్ శాఖ మంత్రి వారిలో వారిపై జరుగుతున్నటువంటి కుట్ర రాజకీయంగా ఎదుర్కోలేకనే తప్ప వేరే ఉద్దేశం కాదు. అయితే మహబూబ్ నగర్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ చూసి వాళ్ళు ఓర్వలేకనే ఈ కథంతా నడిపించారు. కాబట్టి ఎవరైతే కుట్రదారుల వెనుక ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి. ఇప్పటి నుంచైనా ఆయనకు జడ్ కేటగిరీ కేటాయించి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుతూ జై గౌడ. శ్రీనివాస్ గౌడ్పై నిన్న హత్యా ప్రయత్నం జరిగింది. దీనిని మేము గజ్వేల్ గౌడ సంఘం తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము. నిందితులు ఎంత వారినైనా వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము. దీన్ని మేము రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తామని మేము మా గౌడ సంఘం తరఫున తెలుపుతున్నాము. వారికి శిక్షలు పడేలా చేయాలని మేము గౌడ సంఘం తరఫున పోరాడుతున్నాము. హత్య ప్రయత్నంపై మేము గౌడ కులస్తులందరము ఖండిస్తున్నాము. తను చేసే అభివృద్ధి పనులు చిన్న కింది స్థాయి చూసి ఓర్వలేకని అలాంటి పని చేశారని, తర్వాత ఈ అతనికి రక్షణ కల్పించాలని మాకు అన్నీ కూడా రక్షణ కల్పించాలని మేము సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాము. గౌడ కులస్తులకు చేస్తున్న సేవను కూడా మరవలేదని ఈ విధంగా తెలియజేసుకుంటూ మరొకసారి అంటే ఇలాంటి పరిణామాలు జరగకూడదని మేము తనకి గౌడ బిడ్డలం అందరం అండగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై గౌడ.